హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ సో ఈ వీడియోలో మనం సో ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం సో ఈ వీడియోలో మనకి జూలై ఫస్ట్ ఆఫ్ ద టూ ట్వంటీ టూ నుంచి మనకి ఆల్రెడీ గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా బ్యాన్ ఇండియాలో జూలై ఫస్ట్ నుంచి దాంతోపాటు మన కొత్తగా యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో కొత్తగా ఏ ఏం బయోస్పియర్ రిజర్వ్స్ యాడ్ అయ్యాయి దాంట్లో పట్ల గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ కానీ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ ప్లాన్ ఫర్ ద రీస్టరేషన్ ఆఫ్ ద నేచర్ కానీ నెక్స్ట్ వచ్చేసేటిది రెన్యూబుల్ ఎనర్జీ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కానీ వీటి గురించి మాట్లాడదాము అలాగేనే భారతదేశంలో క్లైమేట్ చేంజ్ డిజాస్టర్స్ వల్ల దాదాపు ఫైవ్ మిలియన్ పీపుల్ డిస్ప్లేస్ అయిన లాస్ట్ ఇయర్ దాని గురించి కూడా మాట్లాడే ఇవన్నీ టాపిక్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మాక్సిమం పాపులబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్ ఇవి కూడా ఏ కరెంట్ అఫైర్స్ మేము చెప్పినా కానీ మాక్సిమం ప్రాబబిలిటీ ఉన్నటువంటి ఏరియాసే మేము చెప్పడం జరుగుతుంది అన్నెసెసరీ అన్ని డంప్ చేసేసి మేము ఇంత చెప్పేసామని చెప్పేసి అలవాటు మాకు లేదు జస్ట్ ఏదైతే ఎగ్జామ్కి అవసరమో మాక్సిమం ప్రాబబిలిటీ ఉందో వాటిని మనం డిస్కస్ చేస్తాం ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇంత మన మెమోరీ అమ్మ ఇంత ఎంబీలలో ఉంటుంది అన్ని మీకు డంప్ చేసామనుకో ఏమన్నా చదువుతాము ఎన్నీ గుర్తుపెట్టుకుంటాం సో కాబట్టి మాక్సిమం ప్రాబబిలిటీ ఏదైతే ఉందో సో అలా మనకి ఉన్నటువంటి ఏరియాస్ని మాత్రమే మనం డిస్కస్ చేద్దాం ఓకే మన ప్లాస్టిక్ వేస్ట్ చూడొచ్చు మనం ఇంత ప్లాస్టిక్ వేస్ట్ అనేది మన ప్రపంచంలోనే ప్రొడ్యూస్ అవుతుంది ఉంది చూడొచ్చు అంతా కూడా ఇంత బీచ్లలో అయిపోయి పాపం ఇవి కి చూస్తే పాపం వాటి చుట్టూ చుట్టేసుకొని యానిమల్స్ కూడా చాలా వరకు సో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది సముద్రంలో కూడా రీచ్ అయిపోయింది సముద్రంలోకి రీచ్ అయిపోయి ఎన్నో యానిమల్స్ అనేది చంపేస్తుంది చూడవచ్చు ఇంత పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మీరు చూడొచ్చు వాటికి చుట్టుకొని చనిపోతూ ఉన్నాయి ప్రపంచంలో బంగ్లాదేశం మనకి తిన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని రెండు వేల రెండులో బ్యాన్ చేసింది బంగ్లాదేశ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ సో రెండు వేల రెండులోనే మనకి సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసినటువంటి మొదటి దేశం ఇది బంగ్లాదేశ్ టూ థౌజండ్ టూలోనే మనకు బ్యాన్ చేయడం జరిగింది మనమైతే ఇప్పుడు జూలై ఫస్ట్ ఆఫ్ ద టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మొత్తం బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి జీవో గజెట్లో ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది మాట్లాడదాం దాని గురించి కూడా మాట్లాడదాం సింగిల్ యూస్ ప్లాటిక్ అంటే ఏంటి చూద్దాం ఓవరాల్గా నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ సిక్స్టీ వరకు మొత్తం ప్రపంచంలో ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ టన్స్ ఆఫ్ ద ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అయింది వేస్ట్ కాదు మన ప్లాస్టిక్ యొక్క ప్రొడక్షన్ ఇది ఈ ప్లాస్టిక్ యొక్క ప్రొడక్షన్లలో దాన్ని వాడుకున్న తర్వాత ఏం చేస్తాం పాడేస్తాం అలా చూసుకుంటే దాదాపు ఈ ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ టన్స్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో దీని నుంచి ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ టన్స్ ఉంది కదా ఈ సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ టన్ అనేది ఏమైతుంది వేస్ట్ అయిపోతుంది వేస్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది దిస్ ఈస్ బికమ్ ప్లాస్టిక్ వేస్ట్ మరి ఇదంతా కూడా సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ టన్స్ అనేది ప్లాస్టిక్ వేస్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది మరి దీని నుంచి చూసుకుంటే ఎంత మరి అని అంటే దాదాపు ఓన్లీ నైన్ పర్సెంట్ మాత్రమే రీసైకిల్ అవుతుంది ఎంత నైన్ పర్సెంట్ మాత్రమే రీసైకిల్ అవుతుంది దీని నుంచి ఎంత సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ టన్స్ ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అయితే జస్ట్ నైన్ పర్సెంట్ మాత్రమే రీసైకిల్ అవుతుందంటే మిగతాదంతా ఏమైతుంది అంత సముద్రంలోకి కలిసిపోతూ ఉంది అక్కడక్కడ వాడేయడం దాదాపు సెవెంటీ నైన్ పర్సెంట్ మాత్రమే మనకి ఏం చేస్తున్నాం ఎక్కడంటే అక్కడ వాడేస్తున్నాం సముద్రంలలో బీచ్లల్లో ఏడబడితే అక్కడ చూసినాం కదా ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నాం ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ పర్సెంట్ అనేది ఓషన్స్ లోపల కానీ ల్యాండ్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కానీ ల్యాండ్ ఫిల్లింగ్స్లో కానీ ఎక్కడంటే అక్కడ వాడుతున్నాం మనం దేన్ని ప్లాస్టిక్ని ఆల్మోస్ట్ సో కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో కూడా మనం ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడం లేదు ఎందుకంటే అవన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఒకసారి యూజ్ చేసామంటే పడేస్తున్నాం అంతే అది మల్టిపుల్ యూజ్కి అవకాశం లేదు అందుకే ఇంత మొత్తంలో ఎక్కువ మొత్తంలో మనకి ఈ ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనం ఏం చేయాలి బ్యాన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇది ప్రపంచంలో ఉన్నటువంటి సినేరియో ఇది మరి ఇండియాకి వచ్చేస్తే ఇండియాలో ప్రతి సంవత్సరానికి చూసుకుంటే సిక్స్టీ టూ మిలియన్ టన్స్ ఆఫ్ ద వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది టోటల్ వేస్ట్ ఇండియాలో దాంట్లో ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ అనేది ఇంటిది మొత్తం కూడా ప్లాస్టిక్ వేస్టే ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ అనేది ఏంటి ప్లాస్టిక్ వేస్ట్ టోటల్గా ప్రొడ్యూస్ అయింది ఎంత మనకి సిక్స్టీ టూ మిలియన్ టన్స్ అవునా టోటల్గా సిక్స్టీ టూ మిలియన్ టన్స్ ఆఫ్ ద ఏం ప్రొడ్యూస్ అవుతుంది వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సిక్స్టీ టూ టూ మిలియన్ టన్స్ అనేది వేస్ట్ ప్రొడ్యూస్ అయితే దాంట్లో ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ అనేది ఏంటి ఇది ఓన్లీ ప్లాస్టిక్ వేస్టే ఫైవ్ పాయింట్ టూ మిలియన్ టన్స్ అనేది ఏదైతే ఉందో సారీ ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ సో భారతదేశంలో మనకు ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ప్లాస్టిక్ వేస్ట్ ఎంత ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ ప్రపంచంలో ప్రొడ్యూస్ అవుతుంది ఎంత సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ టన్స్ అది ఇండియాలో ప్రొడ్యూస్ అయితే అంత ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ అనేది యాన్యువల్ గా ప్లాస్టిక్ నే మాత్రం మనం వేస్ట్ గా ప్రొడక్షన్ చేస్తున్నాం మనం ఎందుకు పని లేదు దాంట్లో ఓకేనా అది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే దీంట్లో మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వేస్ట్ పాయింట్ సెవెన్ వన్ మిలియన్స్ అనే బయోమెడికల్ ఫీల్డ్ నుంచి వస్తుంది నెక్స్ట్ హజార్డస్ సెవెన్ పాయింట్ నైన్ మిలియన్ టన్స్ ఇవన్నీ రకరకాల వేస్ట్ ఉన్నాయి మనకి అవసరం లేదు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్ టన్స్ ఇదంతా ఉంది ఇవన్నీ వేస్ట్ మనం గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కోసం కావాలంటే చూసుకోవచ్చు బట్ ఈ వేస్ట్ గురించి మనం మాట్లాడట్లేదు విఆర్ డిస్కసింగ్ ఓన్లీ ప్లాస్టిక్ వేస్ట్ సో ప్లాస్టిక్ అనేది వేస్ట్ ఎంత మనకి ఐదు పాయింట్ మూడు మిలియన్ టన్స్ ఆఫ్ దైమ్ ప్రొడ్యూస్ అవుతుంది భారతదేశంలో ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది యాన్యువల్లీ మరి ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది ఈ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసి థిన్ ప్లాస్టిక్ ఇక్కడ ఏమిటా బంగ్లాదేశ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు బికమ్ ద థిన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ థిన్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మైక్రాన్ సైజ్ మనం మాట్లాడదు ఇప్పుడైతే వన్ ట్వంటీ మైక్రాన్ ని మనం మాట్లాడు సో వాట్ వాట్ ఈస్ మీన్ బై సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది జివో ఇష్యూ చేయడం జరిగింది దీన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేది జూలై ఫస్ట్ ఆఫ్ ద టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి మన భారతదేశంలో మొత్తం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేది బ్యాన్ మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటిది అంటే ఒకేసారి యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైంకి యూజ్ చేయడానికి అవకాశం ఉండదు అలాంటి వాటి ఏమిటం అంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ అని కూడా అంటాం మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏమని డిఫైన్ చేసింది చూడండి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ఏమి ఇచ్చింది సింగిల్ ప్లాస్టిక్ యూజిక్స్ అండ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఏ డిస్పోజిబుల్ ప్లాస్టిక్స్ అని కూడా డిఫైన్ చేయడం జరిగింది వాటిని మరి వాటి క్లారిటీగా చేద్దాం ఒకసారి డెఫినేషన్ చదివినిపిస్తాను డెఫినేషన్లు మనం మార్చకూడదు కదా సో డెఫినేషన్ ఎలా ఉంటే మనం అలా చదవాల్సి ఉంటుంది డిస్పోజబుల్ ప్లాస్టిక్ దట్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అండ్ ఇన్క్లూడ్స్ దట్ ఐటమ్స్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఓన్లీ వన్స్ బిఫోర్ దే హవ్ త్రోన్ అవే ఆర్ రీసైకిల్ దీస్ ఇన్క్లూడ్స్ సో దట్ ఇస్ ద ఐటమ్స్ అండ్ ద గ్రాసరీ బ్యాగ్స్ అండ్ ఫుడ్ ప్యాకేజింగ్ ఐటమ్స్ అండ్ బాటిల్స్ అండ్ ద స్ట్రాస్ అండ్ కంటైన్స్ కప్స్ అండ్ ద కల్ట్రీ సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైతే ఒకేసారి యూజ్ చేసి దాన్ని పడేస్తాం అలాంటి దాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటాం లేదంటే డిస్పోజుల్ ప్లాస్టిక్ అంటాం అంటాం అని చెప్పేసి మనకు చెప్తుంది ఎవరు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేయడం జరిగింది వీటికి సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్కి ఓకేనా మరి మరి ప్రపంచంలో ఏమైనా అగ్రిమెంట్ ఉందా ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి కోసం ఇంత మొత్తంలో ప్లాస్టిక్ అనే పేరుకపోతుంది సముద్రంలో కానీ బీచ్లలో కానీ మనం చూసాం ఇంత మొత్తంలో ప్లాస్టిక్ అనే పేరుకపోతున్నప్పుడు మరి ఇలాంటి ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి ప్రపంచంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏమైనా ఎఫర్ట్ పెట్టిందా అంటే ఏం లేదు ఇప్పటివరకు అయితే ఏం లేదు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మనకు మార్చి సెకండ్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు మనం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఏమని దేర్ షుడ్ బే ఇంటర్నేషనల్ లీగల్ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్ బై ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు నాటికైనా ఇరవై నాలుగు నాటికి మనం ఒక ట్రీటీని తయారు చేసుకోవాలి అది అన్ని దేశాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి టు ప్రివెంట్ ద వర్డ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికట్టడానికి కోసం అన్ని దేశాలు దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ఒక ట్రీటీని ఆ ట్రీటీని మనం తయారు చేసుకోవాలంటున్నాం ఏ ఇయర్ నాటికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఒక ట్రీటీని తయారు చేసుకోవాలనుకుంటున్నాం పార్ ఇప్పుడు అయితే డిబేట్ అండ్ డిస్కషన్లోనే జరుగుతుంది మనకి సో నైరోబి కెన్యాలో జరిగినటువంటి మీటింగ్లో యునైటెడ్ వాళ్ళు దాదాపు నూట ఐదు కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేసి మనం ఫైనలైజ్గా ఒక కమిటీ అనేది ఒక నెగోషియేటింగ్ కమిటీ అపాయింట్ చేశారు ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీ అనేది ఈ కమిటీ అనేది మనకి ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికైనా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలని అనుకుంటున్నాయి దేనిపైన ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రివెంట్ చేయడానికి కోసం ప్రస్తుతానికైతే ఎలాంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది లేదు దేనికి సంబంధించి ప్రత్యేకంగా ప్లాస్టిక్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడానికి కోసం కావండి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏదైనా ఒక అగ్రిమెంట్ అని తీసుకొచ్చి మనం ప్లాస్టిక్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఓకే రైట్ నెక్స్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ అని చెప్తున్నాం మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఏమేమి ఉంటాయి జనరల్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఏంటి బాటిల్స్ కానీ పిఈటి పెట్ పెట్టంటే ఏంటిది పాలి ఈథిలిన్ టెటాప్ తాలైట్ సో పెట్టని చెప్తుంటాం వీటిని పాలిఇథిలిన్ టెట్రాప్ తాయిలెట్ పెట్టని చెప్తుంటాం ఏంటి ఈ బాటిల్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ రీసైక్లింగ్ బిన్స్ కానీ బేస్ కప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ హెచ్డిపిఏ దట్ ఈస్ అ హై డెన్సిటీ పాలిథిన్స్ ఏంటి హై డెన్సిటీ పాలిటీన్స్ అనేవి ఉంటాయి లేదంటే నెక్స్ట్ ఎల్డీపీఏ దట్ ఈస్ అ లో డెన్సిటీ పాలిటీన్స్ కానీ ఇవన్నీ కూడా వేరియస్ కంటైనర్స్ డిస్పెన్సింగ్ బాటిల్స్ వాష్ బాటిల్స్ నెక్స్ట్ లో డెన్సిటీ పాలిథిన్ అంటే ఇవన్నీ కూడా మిల్క్ పౌచెస్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ ఫిలిం షీట్స్ కానీ ఫర్నిచర్ కార్పెట్స్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా దీంట్లోకి వస్తాయి దేనిలో లో డెన్సిటీ పాలిథీన్ కానీ హై డెన్సిటీ పాలిథిన్ కానీ నెక్స్ట్ అంటే పాలిథిన్ టెట్టార్థ ఈ క్యారీ బ్యాగ్స్ కానీ రీసైక్లింగ్ బీన్స్ కానీ ఇవి కానీ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ పీపీస్ పాలిప్రోపిలిన్ సో పాలిప్రోఫిలిన్ అంటే ఇవి మనకి డిస్పోజబుల్ సో గ్లాసెస్ ఉన్నాయి కదా టీ తాగేటి ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా పాలిప్రోపిలిన్ నుంచి నెక్స్ట్ ఏంటి పాలిస్టైరిన్ సో డిస్పోజబుల్ క్లబ్స్ అయినా గ్లాసెస్ అయినా ప్లేట్స్ అయింద స్పూన్స్ అయిన ట్రేస్ హోటల్లో ఒక తింటుంటే కదా బాక్సెస్ అండ్ ఫోమ్స్ ఇవన్నీ కూడా పాలిస్టైరిన్ అని తీసుకుంటాం మన హోటల్లో కొద్దిగా వాడు ప్లాస్టిక్ ప్లేట్లు పెడతాడు కదా మన ముందర అంతేంటిది అది పాలిస్టైరిన్ సో పాలిస్టైరిన్ ఈ కప్స్ ఇవన్నీ కూడా ఏంటిది పాలిప్రొఫిలిన్ ఈ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా సో పాలిథిన్ అండ్ ద టెటాప్ తాయిలెట్ ఏది క్యారీ బ్యాగ్స్ రీసైక్లింగ్ మీన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఇంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి నీటి ఇచ్చినటువంటి డాటా ఇది సో ఇలాంటి పాలిస్ స్టైరిన్ కానీ పాలీ ప్రొప్లిన్స్ కానీ పాలీ ఇవన్నీ కూడా పాలీ ఈథిలిన్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ పాలి టెటాప్ తాయలెట్ కానీ ఇవన్నీ ఏం చేయాలి బ్యాన్ చేయాలి సో పూర్తి ఇవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ లోనే మనం వాడుతున్నాయి సో కాబట్టి ఇవన్నీ బ్యాన్ చేయడానికే గవర్నమెంట్ అనేది ఏం తీసుకొచ్చింది మనకి జూలై ఫస్ట్ నుంచి పూర్తిగా మనకి తీసుకురావడం జరిగింది గజెట్ నోటిఫికేషన్ ఈ గజెట్ నోటిఫికేషన్ ఏం చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇష్యూ చేసినటువంటి గజెట్ నోటిఫికేషన్ ఏం చెప్తుంది ఒకసారి చదువుదాం చూడండి ఏమన్నా ద మ్యానుఫ్యాక్చర్ అండ్ ద ఇంపోర్ట్ అండ్ ద స్టాకింగ్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ద సేల్ అండ్ ద యూస్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఇన్క్లూడింగ్ చూడండి ఇంక్లూడింగ్ పాలిస్టైరిన్ అండ్ ఎక్స్పాండెడ్ పాలిస్టైరిన్ అండ్ ద కమోడిటీ షాల్ బి ప్రాహిబిటెడ్ విత్ ద ఎఫెక్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ జూలై ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ప్రత్యేకంగా సో ఇవన్నీ కూడా బ్యాన్ చేసాయి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ దాన్ని ఇంపోర్ట్ చేయడం కానీ దాన్ని స్టోర్ చేయడం కానీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ దాన్ని సేల్ చేయడం కానీ దాన్ని యూజ్ చేయడం కానీ అన్నీ కూడా నేరాలే ఎప్పటి నుంచి జూలై ఫస్ట్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఈ సింగిల్ డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం రైట్ సో ఈ వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి మ్యానుఫ్యాక్చర్ ఇంపోర్ట్ స్టాకింగ్

షాంపూస్ కానీ డిటర్జెంట్స్ కానీ కాస్మెటిక్స్ కానీ సో పాలీథిలిన్ బ్యాగ్స్ కానీ మాస్క్స్ కానీ కాఫీ కప్స్ కానీ క్లింగి ఫిలిమ్స్ కానీ ట్రాస్ట్ బ్యాగ్స్ కానీ ఫుడ్ ప్యాకేజింగ్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్యాన్ దాదాపు పంతొమ్మిది ఐటమ్స్ని బ్యాన్ చేశారు సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ భారతదేశంలో వాడేవి నైన్టీన్ ఐటమ్స్ ఉన్నాయి ఈ నైన్టీన్ ఐటమ్స్ని బ్యాన్ చేయడం జరిగింది ఎప్పటి నుంచి జూలై ఫస్ట్ నుంచి ఓకే జూలై ఫస్ట్ నుంచి నైన్టీన్ ఐటమ్స్ని బ్యాన్ చేశారు ఇవన్నీ కూడా ఫోక్స్ కానీ స్పూన్స్ కానీ నేను చూపిస్తాను జూలై ఫస్ట్ నుంచి దాదాపు నైన్టీన్ ఐటమ్స్ని బ్యాన్ చేయడం జరిగింది సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అండ్ దాంతో పాటు మన ప్లాస్టిక్ యొక్క క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో మన ప్లాస్టిక్ యొక్క క్యారీ బ్యాగ్స్ అనేది సెప్టెంబర్ ముప్పై నుంచే మొన్న మనకి సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై సో టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి మనకి ఆల్మోస్ట్ దిక్నెస్ ఆఫ్ ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ హెల్ బి ఫ్రమ్ ద ఫిఫ్టీ టు ద సెవెంటీ ఫైవ్ మైక్రామ్ ఓకేనా సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో నుంచి సెవెంటీ ఫైవ్ మైక్రాన్కి ఇంక్రీజ్ చేశారు సో ఇప్పుడు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఏవైతే క్యారీ బ్యాగ్స్ ఉన్నాయో క్యారీ బ్యాగ్స్ యొక్క థిక్నెస్ అనేది మినిమమ్ వన్ ట్వంటీ మైక్రాన్స్ కన్నా తక్కువగా ఉండకూడదు డిసెంబర్ ట్వంటీ టూ నుంచి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ ఉంది అంతకుముందు ఫిఫ్టీ ఉండే దాన్ని సెవెంటీ ఫైవ్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో తిక్కుగా ఉండాలి తిన్ను ఉండకూడదు తిక్కు ఉంటే ఏమైతే రీసైక్లింగ్ చేయొచ్చు తిన్ను ఉంటే అదాన్ని భూమిలోనే ఉంటాయి ఎన్ని రోజులకైనా రైట్ మరి ఏ ఏ ప్లాస్టిక్స్ మనం పంతొమ్మిది ఐటమ్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అని చెప్తున్నాం కదా ఒకవేళ వైలేట్ చేస్తాం అనుకో రూల్స్ రూల్స్ వైలేట్ చేస్తే ఏమైతుంది నీకు ఫైన్ పడుతుంది ఎవరైనా రూల్స్ వైలేట్ చేశారు మేము వాడద్దు అని కూడా కూడా అనుకోండి ఏవి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడద్దన్నా కానీ వాడుతూ ఉంటే వాళ్ళకి దాదాపు ఏం జరుగుతుందని మనం మాట్లాడదాం మరి ఏ చట్టం ప్రకారం దీన్ని బ్యాన్ చేస్తారనేది కూడా ఎగ్జామ్లు అడుగుతాడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బ్యాన్ అని చెప్తున్నాం కదా జూలై టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి దీని ప్రకారం అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారము మనం భారతదేశంలో సింగిల్ ప్లాస్టిక్ ఏం చేస్తాం మనం బ్యాన్ చేసాం ఒకవేళ ఎవరైనా సరే మనం ఇంతకుముందు చెప్పినట్టు మ్యానుఫ్యాక్చర్ కానీ ఇంపోర్ట్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ సేల్ కానీ యూజ్ కానీ చేస్తే అది దట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ సో అప్పుడు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఆఫ్ టు ఫైవ్ ఇయర్స్ కానీ లేదా లక్ష రూపాయల వరకు మనకి ఏమంటాం మనం ఫైన్ కానీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఫర్ ద వైలేటింగ్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ప్రకారము ఓకేనా సో మరి దీన్ని అంతా ఎవరు చూడాలి సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది స్టేట్ లెవెల్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది వాళ్ళు ఆ రాష్ట్రంలో సింగిల్ యూజ్ ఆఫ్ ద ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ స్టేట్ లెవెల్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ ప్లాస్టిక్ బేసి ఎవరు బ్యాన్ చేశారన్నది మరి ఎలాంటి ని మనం బ్యాన్ చేశారు ఒకవేళ ప్లాస్టిక్ ని కనుక యూజ్ చేస్తున్నట్టు చూస్తే మన భారతదేశంలో నేషనల్ ఎవరేజ్ ఒక పర్సన్ ఒక రోజుకి కనీసము ఇంత సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ద ఏం వాడుతున్నాడు ప్లాస్టిక్ వాడుతున్నాడు హైయెస్ట్ మనకి గోవాలో సిక్స్టీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ అనేది ఒక పర్సన్ ఒక రోజుకి అంత ప్లాస్టిక్ వాడుతున్నాడు అక్కడ ఎక్కువ ఫారినర్స్ రావడము టూరిస్ట్ స్పాట్ అవడం వల్ల గోవాలో ఎక్కువ మొత్తంలో సిక్స్టీ వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ ద ప్లాస్టిక్ పర్ డే వాడుతున్నాం మన భారతదేశంలో ఒక సంవత్సరానికి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పా మనం ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ సో ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఆఫ్ ద ఏం ప్రొడ్యూస్ అవుతుంది మన భారతదేశంలో ప్లాస్టిక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ అనేది సో హైయెస్ట్ అనేది ఒక పర్సన్ ఎక్కువ మొత్తంలో నేషనల్ ఎవరేజ్ హైయెస్ట్ ఎక్కడ వాడుతున్నాడు మనకి గోవాలో మనకి సారీ నేషనల్ ఎవరేజ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంటే హైయెస్ట్ గోవాలో వాడుతున్నాడు మనకి ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ని వాడేదే రాష్ట్రాలలో టాప్ ర్యాంకర్స్ వీళ్ళు మహారాష్ట్ర ఫాలోడ్ బై తమిళనాడు ఫాలోడ్ బై ద గుజరాత్ వెస్ట్ బెంగాల్ కర్ణాటక అండ్ ద తెలంగాణ స్టాండింగ్ ఎట్ ద సిక్స్త్ ప్లేస్ ఇన్ ద వాట్ ప్లాస్టిక్ యూజెస్ ఢిల్లీ అనేది సెవెంత్ ప్లేస్లో ఉంది ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ని వాడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ వెస్ట్ బెంగాల్ కర్ణాటక తెలంగాణ ఉంది కానీ పరిక్యాప్ట ఒక పర్సన్ ఒక పర్సన్ ఎక్కువ వాడుతున్నది ఎక్కడ ఒక పర్సన్ ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నది ఎక్కడ మనకి గోవాలో తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది సిక్స్త్ ప్లేస్లో ఉంది మహారా ఓవరాల్ ఇండియాలో ఏ ర్యాంకు ఏ రాష్ట్రం ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ని వాడుతుంది మహారాష్ట్ర ఆఫ్కోర్స్ బిజినెస్ క్యాపిటల్ సిటీ చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళు వాడుతూ ఉన్నారు ఓకే మరి నైన్టీన్ టైమ్స్ మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ కింద బ్యాన్ చేసాం ఒకవేళ అలా బ్యాన్ చేసినప్పుడు పైలట్ చేస్తే ఐదు లక్ష ఐదు ఐదు సంవత్సరాలు ఇంప్రూజన్మెంట్ లక్ష రూపాయల వరకు ఏమి ఇస్తాం ఫైన్ ఇస్తాం సో ఏమేమి బ్యాన్ చేస్తాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ప్రాహిబిటెడ్ ఏంటిది ఇయర్ బర్డ్స్ విత్ ప్లాస్టిక్ స్టిక్స్ అండ్ ప్లాస్టిక్ స్టిక్స్ విత్ బెలూన్స్ అండ్ ద ప్లాస్టిక్ ఫ్లాగ్స్ అండ్ ద క్యాండీ స్టిక్స్ అండ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ అండ్ ది పాలిస్ట్ అయిన ద థర్మాకుల్ అండ్ ద డెకొరేషన్స్ అండ్ ద ఫోక్స్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటది కప్స్ కానీ నెక్స్ట్ ఏంటి స్ట్రా కానీ నెక్స్ట్ ట్రేస్ కానీ నెక్స్ట్ ప్లేట్స్ కానీ అండ్ డ్రాపింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ అరౌండ్ ద స్వీట్ బాక్సెస్ కానీ అండ్ డ్రాపింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ అరౌండ్ ద వాట్ ఇన్విటేషన్ కార్డ్స్ కానీ నెక్స్ట్ అయితే చేసే గ్లాసెస్ కానీ నెక్స్ట్ అండ్ స్పూన్స్ కానీ నెక్స్ట్ అంటే నైవ్స్ కానీ ఈ పంతొమ్మిది రకాల ఐటమ్స్ని మనం పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ కూడా ప్రపోజ్ చేస్తారు ఆల్టర్నేటివ్స్ అనేవి ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్ ప్లాస్లో అవసరం లేదు బట్ ఇయర్ బడ్స్ మనం చూస్తుంటాం ఇయర్ కి ప్లాస్టిక్ స్టిక్ ఉంటాయి దానికి సంబంధించి బాంబు పెట్టుకోవచ్చు వీటికి కూడా బ్యాంబూ పెట్టుకోవడానికి నెక్స్ట్ ప్లాస్టిక్ ఫ్లాగ్స్ బదులు క్లాత్ ఫ్లాక్స్ వీటి ఉడెన్ స్టిక్ పెట్టుకోవచ్చు క్యాండీ స్టిక్స్ బదులు స్టిక్స్ వాడుకోవచ్చు ఐస్ క్రీమ్ కి ఉడెన్ స్టిక్స్ పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ బదులు ఓకేనా ఫోర్క్స్ కి స్టెయిన్లెస్ స్టీల్ వాడుకోవచ్చు చాలా వరకు స్టెయిన్లెస్ తో తయారు చేసుకోవచ్చు మనకి స్ట్రాస్ కూడా బ్యాంబూ కానీ పేపర్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ట్రైస్ తోటి ఎర్తన్ వేర్ తోటి ట్రైస్ తయారు చేసుకోవచ్చు మనకి ప్లేట్స్ అనేటి కూడా ఎర్తన్ వేర్ తోటి స్టైన్ స్టీల్ తో తయారు చేసుకోవచ్చు ఇవి పేపర్ స్వీట్ బాక్స్ పేపర్ బట్టర్ పేపర్ గానీ వాడుకోవచ్చు ఆల్టర్నేటివ్ గా రావడం జరిగింది మనకి ఇక్కడ ఓకేనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఓవరాల్ గా అయితే ఈ పంతొమ్మిది ఐటమ్స్ అనేది మనం బ్యాన్ చేసాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా డిస్పోజెబుల్ డిస్పోజబుల్ టోటల్ గా ఇయర్ బడ్స్ విత్ ప్లాస్టిక్ గానీ క్యాండీ స్టిక్స్ గానీ ఐస్ క్రీమ్స్ కానీ పాలిస్టైరిన్ పోక్స్ కప్స్ కానీ ఈ స్ట్రాస్ కానీ ట్రేస్ కానీ ప్లేట్స్ కానీ వాపింగ్ ఇవన్నీ కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది ఓవరాల్గా ఎప్పటి నుంచి జూలై ఫస్ట్ ఆఫ్ ద టూ ట్వంటీ టూ నుంచి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తాం అలాగే డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో క్యారీ క్యాబ్స్ యొక్క థిక్నెస్ కూడా పెంచాలి అంతకీ వన్ ట్వంటీ మైక్రాన్స్కి పెంచాలి క్యారీ బ్యాగ్స్ యొక్క థిక్నెస్ అనేది కూడా ఎప్పటి నుంచి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి క్యారీ బ్యాగ్స్ యొక్క థిక్నెస్ ని పెంచాలి అలాగే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని మొత్తం కూడా బ్యాన్ చేయాల్సి ఉంటుంది భారతదేశంలో ఎంత ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఏది దాంట్లో హయ్యెస్ట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది మహారాష్ట్రలో హై నేషనల్ ఎవరేజ్ ఎంత సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ హయ్యెస్ట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది గోవాలో ప్రొడ్యూస్ అవుతుంది ఒక పర్సన్కి పర్ క్యాపిటా ప్రొడక్షన్ ఎక్కడ ఉంది గోవాలో వాడుతున్నాడు యూసేజ్ అయితే గోవాలో ఉంది మహారాష్ట్రలో ఓవరాల్గా స్టేట్ వైజ్ చూసుకుంటే మహారాష్ట్రలో అండ్ పర్ క్యాపిటా వైజ్ చూసుకుంటే ఇక్కడ గోవాలో ఎక్కువగా ఉంది ఏది ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఓకే తెలంగాణ అనేది ఆరో ర్యాంక్లో ఉంది మనకి ప్లాస్టిక్ ప్రొడక్షన్ లోపల చూసుకుంటే మనకి ఓకే ప్రొడక్షన్ అండ్ యూసేజ్ రెండు తీసుకున్నా కానీ ఆరో ర్యాంకే ఓకే ఏ యాక్ట్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మనం బ్యాన్ చేయడం జరిగింది ఇదే సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసినటువంటి థిన్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసినటువంటి మొదటి దేశం అనేది బంగ్లాదేశ్ రెండు వేల రెండులోనే మనకి సో బ్యాన్ చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు బ్యాన్ చేశాం ఓకేనా సో ఇది దీనికి సంబంధించినటువంటి స్టోరీ ఇది సింగిల్ యూస్ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి స్టోరీ సో మనకి జూలై ఫస్ట్ నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా ఏం చేయడం జరిగింది భారతదేశంలో బ్యాన్ చేయడం జరిగింది అలాగే ఇంటర్నేస్ ఇంటర్నేషనల్ ట్రీటీ షుడ్ ఎట్ టు ఎమర్జ్ ఇంకా ఇంటర్నేషనల్ ట్రీటీ రాలేవు ఇంటర్నేషనల్ ట్రీటీ రెండు వేల ఇరవై నాలుగుకి ప్రిపేర్ చేస్తామని చెప్తున్నాం ఒకవేళ ప్లాస్టిక్ కనుక ప్రివెంట్ చేయకపోతే ఇలాంటి జంతు జీవజాలాలు ఎన్నో చనిపోతాయి మనమే కాదు బీచ్లల్లో కానీ మొత్తం తీసుకుపోయి ప్లాస్టిక్ని అంతా ఎక్కడ చేస్తాం మనం వాటర్లోనే డంప్ చేస్తూ ఉంటాం మనం కాబట్టి వాటర్లో డంప్ చేయకూడదు ఇలాంటి వేస్ట్ అన్ని కూడా అలా ప్లాస్టిక్ వేస్ట్ని కూడా తగ్గించడానికి కోసం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రీటీ అనేది అవసరం ఉంది సో అన్ని దేశాలు కూడా ఇంటర్నేషనల్ ట్రీటీని లీగల్గా బైండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అప్పుడే మనము ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ థ్యాంక్ యూ వెవ్రీ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక ఒక ప్లాన్ ని ప్రపోజ్ చేయడం జరిగింది మనకి జూన్ ట్వంటీ జూన్ మంత్ లోపల జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల మనకు పెద్ద ఇంపార్టెంట్ ప్లాన్ ని ప్రపోజ్ చేస్తారు రీస్టోరేషన్ ని రీస్టోర్ చేయాలి ఏదైతే నేచర్కి అయితే విద్వాంసం జరిగిందో ఏదైతే ఆల్రెడీ డ్యామేజ్ అక్కడ టు ద నేచర్ ఇంత పెద్ద నేచర్ మనం చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి నేచర్ కి మనుషుల యొక్క హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల నేచర్ అనేది మొత్తం ఏమైంది డ్యామేజ్ జరిగింది సో కాబట్టి ఇది రివర్స్కి రివర్స్కి అడ్డంగా బ్యారేజెస్ డ్యామ్స్ నిర్మించడం ద్వారాను లేదంటే ఎక్కువ మొత్తంలో పెస్టిసైజ్ వాడడం ద్వారాను ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ద్వారాను లేదంటే ఎక్కువ మొత్తంలో మనకి ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవ్వడం వలన రకరకాల రీజన్స్ వల్ల నేచర్ అనేది తన యొక్క ఏంటిది బ్యూటీనెస్ని కోల్పోయింది అందుకోసం యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చాయి ఆ ప్రపోజల్ ఏందనేది మనం మాట్లాడబోతున్నాం దట్ ఈస్ నేచర్స్ రీస్టోరేషన్ లా నేచర్ని ఎలా అయినా రీస్టోర్ చేయాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అనేది ఒక కొత్త ని తీసుకురావడం జరిగింది దాని గురించే మనం మాట్లాడదాం ఓకే రైట్ ఏం చేయాలనుకుంటున్నా ఈ యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా యూరోపియన్ కాంటినెంట్ అంతా కూడా సింపుల్గా ఆబ్జెక్టివ్ ఈస్ దట్ ఈస్ ద ఏరియా బేస్డ్ అప్రోచ్ ఏమనుకుంటున్నాయంటే అంటే ఇది కంట్రీస్ అన్ని కూడా ద రీస్టోరేషన్ మిజర్స్ దట్ ఈస్ ద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద సో యూరోపియన్ యూనియన్ ల్యాండ్ ఏరియా అండ్ ద సీ ఏరియా బై ద టూ థౌజండ్ థర్టీ రెండు వేల ఇరవై ముప్పై నాటికి కనీసము ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ ప్లస్ సీ ఏరియా ఏం చేయాలి మళ్ళీ కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతామని చెప్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ ప్లస్ సీ ఏరియాని రీస్టోరేషన్ చేయాలి అంటే అక్కడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ ని ఓవర్కమ్ చేస్తూ అక్కడ చర్యలు చేపట్టి దాన్ని కాపాడుకోవాలి ట్వంటీ పర్సెంట్ బై దగ్గర టూ థౌసండ్ ట్వంటీ అండ్ ద యూస్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ ద కెమికల్ పెస్టిసైడ్స్ విల్ బి రెడ్యూస్డ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బై ద వాట్ టూ థౌసండ్ థర్టీ టు రివర్స్ ద డీక్లైన్ ఆఫ్ ద వాట్ బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ బంలిస్ కానీ ఓవర్ఫ్లైస్ కానీ అదర్ పాలినేటర్ పాపులేషన్ బై ద టూ థౌసండ్ థర్టీ ఎక్కువ మొత్తంలో పెస్టిసైడ్స్ వాడం వల్ల బటర్ఫ్లైస్ కానీ ఇట్లాంటి ఒక పాపులేషన్ చాలా తగ్గిపోయింది వాటి పాపులేషన్ని మళ్ళీ పెంచాలి అంటే దాదాపు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమని చెప్తారంటే మేము యాభై శాతం పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గిస్తాము ఏయర్ నాటికి రెండు వేల ముప్పై నాటికి అని చెప్పేసి ఇంకొక ప్లాన్ తీసుకోవడం జరిగింది రెండు వేల ముప్పై నాటికి మనకి ఏంటిది దీన్ని తగ్గిస్తామని దేన్ని తగ్గిస్తారంట పూర్తిగా పెస్టిసైడ్స్ యూజ్ చేసి తగ్గిస్తామని చెప్పేసి మనకు జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన మీటింగ్స్లో వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరు యూరోపియన్ యూనియన్ వాళ్ళు నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రపోజల్ టు రెడ్యూస్ ద లాస్ట్ ఆఫ్ ద వర్డ్ గ్రీన్ ఇన్ ద అర్బన్ స్పేసెస్ సో ఏవైతే పట్టణాలు అర్బన్ స్పేసెస్ ఉన్నాయో అర్బన్ స్పేసెస్లో ఇక మీదట సో గ్రీన్ అనేది లాస్ అవ్వకుండా కాపాడుకుంటాం దేర్ షుడ్ బి నో నెట్ లాస్ ఆఫ్ ద గ్రీన్ బై ద టూ థౌసండ్ అండ్ ఇంకా పెంచుతాం ఇప్పుడు ఉన్నదాన్ని తగ్గించకూడదు సో అదే చెప్తున్నారు ఇక్కడ దేర్ ఇస్ నో నెట్ లాస్ ఆఫ్ దేర్ ఈస్ ఏ నో నెట్ లాస్ ఆఫ్ ద గ్రీన్ ఇన్ ద అర్బన్ స్పేసెస్ బై ద టూ థౌజండ్ థర్టీ అంటే అర్బన్ స్పేసెస్ ఎలా అయినా సరే గ్రీన్ కవర్ తగ్గకూడదు అండ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ పెంచాలనుకుంటున్నారు ఇప్పటికీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి ఫైవ్ పర్సెంట్ పెంచాలి రెండు వేల ముప్పై నాటికి ఉన్నదాన్ని కాపాడుకోవాలి అంతే తగ్గ గ్రీన్ అర్బన్ ఏరియాస్ లో గ్రీన్ స్పేస్ ని తగ్గించకూడదు అంటే రిక్రియేషన్ పార్క్స్ కానీ రెండు చెట్లు కానీ ఎక్కడ చెరువులు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవాలి కాపాడుకుంటూ రెండు వేల యాభై నాటికి కనీసం ఐదు శాతం అన్న సో గ్రీన్ స్పేస్ని పెంచాలి ఇక్కడ అర్బన్ ఏరియాస్లో టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ముప్పై నాటికి ఎలా ఉందో అలా ఉంటే చాలు దాన్ని కాపాడుకోవాలి ఉన్నదాన్ని కాపాడుకోవడానికి టార్గెట్ పెట్టుకున్నారు ఉన్నాయి కాపాడుకున్న తర్వాత నెక్స్ట్ పెంచడానికి ప్రయత్నాలు ఎంత ఐదు శాతం పెంచాలనుకుంటున్నారు ఎప్పటికీ రెండు వేల యాభై నాటికి ఇది యూరోపియన్ యొక్క ప్లెడ్జ్ నెక్స్ట్ అట్లానే దేర్ మస్ట్ బి ఇన్క్రీజింగ్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద క్యానోపీ కవరింగ్ ఆల్ ద సిటీస్ అండ్ ద టౌన్స్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రతి సిటీలో కానీ ప్రతి టౌన్ లో కానీ క్యానోపీ ఏంటి ట్రీ కవర్ ప్రతి సిటీలో ఆ సిటీలో ఉన్నటువంటి ఏరియాలో పది శాతం ఏరియా ఖచ్చితంగా ట్రీస్ తో కవర్ అయి ఉండాలి అని చెప్తున్నారు ఇది ఒక సిటీ ఉందనుకోండి ఈ సిటీలో ఒక పది శాతం ఏరియా ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా అనేది ప్రతి సిటీలో ఏముండాలి మనకి ట్రీ కవర్తో ఉండాలి టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా అని కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే నేచర్ అనేది లాస్ అయిపోయింది నేచర్ అనేది లాస్ అయిపోయింది కాబట్టి ఆ ఉన్న నేచర్ని ఏం చేయాలి తిరిగి రీస్టోరేషన్ చేయాలని చెప్తున్నారు అలాగే సో వెరీ ఇంపార్టెంట్ వన్ దిస్ వన్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఏమన్నాడు టార్గెట్ ఆఫ్ ద రిసోర్టింగ్ ద టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ ద రివర్ బై అలోవింగ్ ద వాట్ ఫ్రీ ఫ్లోయింగ్ ఆఫ్ ద రివర్ బై ద టూ థౌజండ్ థర్టీ అంటే రివర్కి అడ్డంగా కట్టినటువంటి బ్యారేజెస్ కానీ అవన్నీ కూడా ఎక్కడెక్కడైతే రివర్ యొక్క నేచురల్ ఫ్లో ఏదైతే ఉందో రివర్ యొక్క నేచురల్ ఫ్లోని ఆపేటట్టు ఏవైతే బ్యారేజెస్ కానీ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా డిమాలిషన్ చేస్తారంట రివర్ ని ఫ్రీగా వాటంతట అవే రివర్ ని ఫ్లో అవ్వాలి సో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రివర్స్ ని వాటంతట అవే ఫ్రీ ఫ్లో ఉండేటట్టు వి షుడ్ నాట్ వాట్ దాచురల్ ఫ్లో ఆఫ్ ద రివర్ వి షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ ద నేచురల్ ఫ్లో ఆఫ్ ద రివర్ రివర్ యొక్క నేచురల్ ఫ్లో ఏవైతే అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయో అలాంటి స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా డిమాలిష్ చేస్తాము అని చెప్తున్నారు ఇది చాలా రెవల్యూషనరీ స్టెప్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవునా ఏవైతే యూరోపియన్ కాంటినెంట్ లో రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్ అన్నిటికి వాటిని స్వచ్ఛందంగా రివర్ ఫ్లోని పోనీయాలి అప్పుడు వాటి ఎలా ఉంటే రివర్ ఎలా ఫ్లో అవుతుందో అలా ఫ్లోనే అలాంటి ఫ్లోనే మనం ఫాలో అవ్వాలి తప్ప మనం దాన్ని ఆపేసి దాని కష్టాలు పెడితే మనం కూడా అది కన్నీళ్ళు తెప్పిస్తుంది అని దాని ముఖ్య ఉద్దేశం కాబట్టి రివర్స్కి అడ్డంగా ఉన్నటువంటి వాటిని రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవునా కూడా డ్యామ్ బ్యారర్స్ బ్యారియర్స్ కానీ డ్యామేజెస్ డ్యామ్స్ కానీ ఏవైనా ఉన్నా కానీ వాటిని తీసేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ దాదాపు హండ్రెడ్ బిలియన్ యూరోస్ అనేది మనము కేటాయించుకోవాలి సో ఎప్పటికీ మనం ఈ ఈ గ్రీన్ ఈ మొత్తం నేచర్ని రీస్టోర్ చేయాలంటే ప్రతి కంట్రీకి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి సో ఈ ప్రతి కంట్రీ కాంట్రిబ్యూషన్ ఇస్తూ దాదాపు మనకి హండ్రెడ్ బిలియన్ యూరోస్ అనేది కనుక మన దగ్గర ఉన్నట్టయితే మనము నేచర్ని కూడా రీస్టోర్ చేయడానికి అవకాశం ఉంది ఇన్క్లూడింగ్ రీస్టోరేషన్ కోసం అవసరం అని చెప్తున్నారు సో హండ్రెడ్ బిలియన్ డాలర్స్ని కేటాయించడం అలానే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పొడవున్న రివర్స్ ఏవైతున్నాయో రివర్స్ ఫ్రీ ఫ్లోని అలో చేయడము అలానే మనకు టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా అనేది ప్రతి సిటీ దేనితోటి కవర్ అయి ఉండడం ట్రీ ట్రీ కవర్తో కవర్ అయి ఉండడం అలాగే ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ ఇన్ ద అర్బన్ స్పేసెస్ లోపల గ్రీన్ ఏరియాని పెంచడం అలాగే టూ థౌసండ్ థర్టీ నాకు నెట్ లాస్ అవ్వకుండా చూసుకోవడము అలాగే ఈ కెమికల్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాభై శాతం తగ్గించుకోవడము అలాగే మనకి రీస్టోరేషన్ మిస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ ల్యాండ్ అండ్ ద సీ ఏరియా అనేది ఏం చేయాలి రీస్టోర్ చేయాలి అక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగితే వాటిని కాపాడుకోవాలి ఇవన్నీ ప్రపోజ్ చేయడం జరిగింది మనకి ఏది సో యూరోపియన్ యూనియన్స్ ఏంటిది అంబీషియన్ నేచర్ రిటోరేషన్ ప్లాన్ ఏదైతే నేచర్ అయితే ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డామేజ్ రివర్ ఫ్లని మెయింటైన్ చేయడం కానీ ప్లాస్టిక్ ని ఆఫ్ చేయడం కానీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఏరియాని రీస్టోర్ చేయడం కానీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద క్యానోపీ అనేది ప్రతి సిటీలో టీ కవర్ ని మెయింటైన్ చేయడం కానీ ఫైవ్ పర్సెంట్ అనేది ట్రీ కవర్ ని అర్బన్ ఏరియాస్ లో పెట్టడంపై టూ థౌజండ్ ఫిఫ్టీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యూరోపియన్ కాంటినెంట్ లో ఏదైతే నేచర్ ఉందో నేచర్ ని రీస్టోర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్లాన్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ సో దిస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ లో సో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినది యునెస్కో యునెస్కో ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది మనకి లో ఉంటుంది యునెస్కో హెడ్ క్వార్టర్స్ ద పారిస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ లో సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మ్యాబ్ అనే ప్రోగ్రామ్ అనేది మ్యాన్ అండ్ బయోస్పియర్ సో ఏంటిది మ్యాన్ అండ్ బయోస్పియర్ మనిషి బయోస్పియర్ రెండు ఏమవ్వాలి ఇంటర్లింక్ అవ్వాలి మనిషి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కదా కాన్సెప్ట్ ఎక్కడైనా సరే ఎన్విరాన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే ఎన్విరాన్మెంట్లోనే మనం నివసిస్తున్నాం సో కాబట్టి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అలా అని చెప్పేసి మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఏం చేసిందంటే మనకి ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో సో వీటిని రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టింది వీటిని బయోస్పియర్ రిజర్వ్స్ బయోస్పియర్ రిజర్వ్స్ మరి బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటిది అనేది చిన్న లాజిక్ మనం ఇక్కడ పెద్ద డీటెయిల్గా మాట్లాడట్లేదు జస్ట్ మీకు ఐడియా చెప్తాను సో స్మాల్ ఏరియాలో మన ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తామనుకోండి దాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చరీ అంటాం అది దానికన్నా కొంచెం పెద్ద ఏరియాలో మనం ప్లాంట్స్ అండ్ ని ప్రొటెక్ట్ చేస్తామనుకో నేషనల్ పార్క్ అంటాం ఇంకా పెద్ద ఏరియాలో ప్లాంట్స్ అండ్ ని ప్రొటెక్ట్ చేసామనుకో వాటిని ఈ పేరుతో పిలుస్తాం ఏమని బయోస్పియర్ రిజర్వ్స్ అని పిలుస్తుంటాం వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ నేషనల్ పార్క్స్ అండ్ ద బయోస్పియర్ రిజర్వ్స్ ఇది స్మాల్ ఏరియా ఇది మీడియం సైజ్ ఏరియా ఇది లార్జ్ ఏరియా సో అలా బయోస్పియర్ రిజర్వ్స్ అనేటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది ఎవరు యునెస్కో సో ప్రపంచంలో ఉన్నటువంటి సో చాలా పెద్ద ఏరియాస్ని లార్జెస్ట్ ఏరియా ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏమంటాం బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్తుంటాం ఈ బయోస్పియర్ రిజర్వ్ అన్న కాన్సెప్ట్ని మనకి యునెస్కో వాళ్ళు తీసుకురావడం జరిగింది దాన్ని మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అని చెప్పాం అంటే ఆ బయోస్పియర్లలో మనిషి కూడా జంతువులతో పాటు ప్లాంట్స్తో పాటు ఉంటూ బయోస్పియర్ని కాపాడాలి దాని ముఖ్య ఉద్దేశం ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ లో ఈ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది అలా యునెస్కో ఏం చేస్తుందంటే వేరే వేరే దేశాలలో ఉన్నటువంటి బయోస్పేర్ రిజర్వ్స్ ఉంటాయి కదా చాలా బయస్పేరి రిజర్వ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా పద్దెనిమిది బయోస్పీ రిజర్వ్స్ ఉన్నాయి కానీ ఈ పద్దెనిమిది బయోపేర్ రిజర్వ్స్ అన్ని యునెస్కో ద్వారా రికగ్నైజేషన్ లేవు ఇండియాలో పన్నెండింటికి మాత్రమే యునెస్కో రికగ్నైజేషన్ ఉంది అయితే మరి అది ఇండియాకి సంబంధించిన ముచ్చట అదే ప్రపంచం తీసుకున్నాం అనుకోండి ప్రపంచంలో కనుక తీసుకుంటే ఇప్పటివరకు ఏడు వందల ముప్పై ఎనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ని మనకి దాదాపు నూట ముప్పై నాలుగు కంట్రీస్ నుంచి మనకి యునెస్కో రికగ్నైజేషన్ ఉంది వాటిని యునెస్కో రికగ్నైజ్ చేసింది ఏ విధంగా యూనె యునెస్కో రికగ్నైజేషన్ చేసింది అంటే యునెస్కో ఈ ప్రోగ్రామ్ కింద ఏ ప్రోగ్రామ్ కింద మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే ప్రోగ్రామ్ కింద మనకి యునెస్కో అనేది వాటికి ఏంటి బయోస్పియర్ రిజర్వ్స్కి ఏమిస్తుంది ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఇవ్వడం జరుగుతుంది అలా వన్ థర్టీ ఫోర్ కంట్రీస్ నుంచి ఇప్పటివరకు ఎంత ఏడు వందల ముప్పై ఎనిమిది బయో రిజర్వ్స్ కి యునెస్కో రికగ్నైజేషన్ అనేది రావడం జరిగింది అంటే దీస్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ యాడెడ్ టు మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ లో యాడ్ అయినట్టు లెక్క అర్థమవుతుంది యునెస్కో రికగ్నైజేషన్ వచ్చిందంటే దట్ వాస్ యాడెడ్ టు ద వాట్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్లో యాడ్ అయినట్టు అనమాట అప్పుడు యునెస్కో నుంచి కొంచెం ఫండింగ్ వస్తుంది వాటి ద్వారా వాటిని ఏం చేయడానికి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది మనకి ఓకేనా రైట్ ఇది మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ నైన్టీన్ సెవెంటీ వన్ యునెస్కో రికగ్నైజేషన్ మరి ఈ సంవత్సరం కానీ యునెస్కో యొక్క మీటింగ్ అనేది మనకి ఆల్రెడీ జరిగింది ఇక్కడ ప్యారిస్లోనే సో ఫ్రాన్స్లో మనకు యునెస్కో యొక్క మీటింగ్ అనేది జరిగింది ఈ సంవత్సరం మొన్న జూన్లో జరిగిన మీటింగ్లో చూసుకుంటే పదకొండు బయోస్పియర్ రిజర్వ్స్ అనేది కొత్తగా యునెస్కో రికగ్నైజ్ చేసింది ఎన్ని దేశాల నుంచి తొమ్మిది కంట్రీస్ నుంచి తొమ్మిది కంట్రీస్ నుంచి కొత్తగా పదకొండు బయోస్పియర్ రిజర్వ్స్ రికగ్నైజ్ చేయడం జరిగింది జూన్ లో ఎవరు యునెస్కో ఏ ప్రోగ్రామ్ కింద మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది సో మనకి జూన్లో జరిగిన మీటింగ్లో ఇక్కడ ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగింది థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగినటువంటి మీటింగ్లో కొత్తగా తొమ్మిది దేశాల నుంచి పదకొండు బయోస్పియర్ రిజర్వ్స్ నుంచి మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్లో యాడ్ చేయడం జరిగింది ఈ కొత్త వాటిని కలుపుకొని మొత్తం ఎన్నే ఏడు వందల ముప్పై ఎనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది దీనికి ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్స్కి ఈ ఒక్క సంవత్సరం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో ఎన్నింటి రికగ్నైజ్ చేశారు పదకొండు కొత్త బయోస్ రిజర్వ్స్ రికగ్నైజ్ చేయడం జరిగింది తొమ్మిది వేరే వేరే దేశాల నుంచి ఇండియా నుంచి ఏం రికగ్నైజ్ అవ్వలేదు ఇయర్ వేరే దేశాల నుంచి రికగ్నైజ్ అయినాయి సో అవి ఏ దేశాల నుంచి రికగ్నైజ్ అయ్యాయి మ్యారెంట్ బయోస్పియర్ లో యునెస్కో ద్వారా అనే దాన్ని మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా నుంచి సన్షైన్ బయోస్పియర్ రిజర్వ్ మొత్తం గుర్తుపెట్టుకుంటా అంటే గుర్తుండదు సో ఆస్ట్రేలియా నుంచి ఏంటిది సన్షైన్ సో ఏయుఎస్యు ఆస్ట్రేలియా నుంచి ఏమైంది మనకి సన్షైన్ అనేది గుర్తు సన్షైన్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది రికగ్నైజ్ అయింది నెక్స్ట్ క్యామరూన్ అనే దేశం నుంచి ఏది కెమెరూన్ సో కెమెరూన్ అనే దేశం నుంచి నెక్స్ట్ డొంబా రే రే అనేది రికగ్నైజ్ అయింది నెక్స్ట్ చార్ట్ నుంచి సేనా ఔరా అనేది రికగ్నైజ్ అయింది సో కాబట్టి నీకు ఇక్కడ సో క్యామ్డో క్యామ్డో అని గుర్తుపెట్టుకో నెక్స్ట్ అంటే చార్ట్ సైనా డైరెక్ట్ గుర్తుపెట్టుకో చార్డ్ సైనా లాగా వాడుకో ఇట్లా ఒక లాగా వాడితే గుర్తుంటుంది నీకు చార్డ్ సైనా ఆస్ట్రేలియా సన్షైన్ క్యామరూన్ డోంబా క్యామరూన్ డొంబా రికగ్నైజ్ అయింది నెక్స్ట్ ఈ వర్డ్స్ అనేటివి పలకడానికి కూడా కష్టం సో వీటి తర్వాత అద్దా ఇక్కడ చూడండి సౌదీ అరేబియా ఉందా ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మనం అరబిక్ నేమ్ ఒకటే కనిపిస్తుంది ఏంటి ఇది హరాత్ సో హరాత్ సో దిస్ హరాత్ ఈజ్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ ద వర్డ్ సౌదీ అరేబియా నుంచి రికగ్నైజ్ అయినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఈ సంవత్సరానికి కానీ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ లిస్ట్లో యాడ్ అయింది దాంతోటి మనకి కఫ్యూ ప్లాట్స్ అనేది జాంబియా నుంచి నెక్స్ట్ చిన్నమాని చిమాని చిమాని మనీ సో చిమాని మనీ అనేది జింబాబే నుంచి చిమానీ అనేది జింబాబ్వే నుంచి నెక్స్ట్ వచ్చేసి కఫ్యూ ఫ్లాట్స్ అనేది జాంబియా నుంచి మనకి ఈ సంవత్సరానికి కానీ లిస్ట్లో యాడ్ అవ్వడం జరిగింది ఇవి ఎగ్జామినేషన్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది ఏ ఏ దేశాలలో ఉన్నాయి ఈ సంవత్సరానికి కానీ పదకొండు బయోస్పియర్ రిజర్వ్స్ తొమ్మిది దేశాల నుంచి రికగ్నైజ్ అయ్యాయి అంటే మరి ఇంకా రెండు ఒక్కొక్క దేశం నుంచి రెండు అయినాయి జార్జియా సో జార్జియా నుంచి తీసుకుంటే ఇది ఉంది ఏది డెడో డెడోప్లిక్స్ స్టూడెంట్ స్పెల్లింగే డిఫరెంట్గా ఉంది డెడోప్లీ సో డెడోప్లీ ఇది అంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కాబట్టి అది మనకు కొంచెం పలకడానికి ప్రొనన్సియేషన్ నాకు కూడా రావట్లేదు అది సో ఏంటో ఇది డెడోప్లీ ఓకే సో ఈ మీరు ఎగ్జామినేషన్లో మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇది గుర్తుపెట్టుకున్న సరిపోతుంది ఇది డెడోప్లీ జార్జియా నుంచి నెక్స్ట్ ఏంటి త్రీ త్రీ అలజాని రివర్స్ త్రీ అలజాని రివర్స్ బయోస్పియర్ రిజర్వ్ అనేది కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది నెక్స్ట్ కజకిస్తాన్ నుంచి సో మార్కాకోల్ బయోస్పియర్ రిజర్వ్ అనేది నెక్స్ట్ అంటే అది బూరా బే అనేది కజకిస్తాన్ నుంచి నెక్స్ట్ మంగోలియా నుంచి ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రావడం చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది మంగోలియా నుంచి కు ఇది కుస్వగుల్ లేక్ అనేది మనకు మంగోలియా నుంచి రికగ్నైజ్ చేయడం జరిగింది చిన్నమని ప్లాట్స్ అనేది ఎక్కడ నుంచి చిన్నమనాని చిన్నమనాని ఫ్రమ్ ద జింబాబ్వే కఫ్యూ ఫ్లాట్స్ ఎక్కడ నుంచి జాంబియా నుంచి హర్రాత్ ఎక్కడ నుంచి సౌదీ అరేబియా నుంచి నెక్స్ట్ జార్జియా నుంచి డెడ్డి ప్లేస్ అండ్ త్రీ అలజాబియర్ రివర్ అనేది కూడా ఇక్కడ జార్జియా నుంచి కజకిస్తాన్ నుంచి రెండు దేశాల నుంచి రెండు రెండు ఉన్నాయి మిగతా దేశాల నుంచి ఒక్కొక్కటి ఉన్నాయి మనకి ఆస్ట్రేలియా నుంచి ఏముంది మనకి సన్ఛైన్ క్యామరూన్ నుంచి ఏముంది డొంబా ఉంది చార్డ్ సైనా చార్డ్ నుంచి సైనా ఓరా ఉంది సో జార్జియా నుండి డెడ్లిప్లీ సో నెక్స్ట్ వచ్చేసి త్రీ అలజాని రివర్ కజకిస్తాన్ నుంచి ఇది ఉంది మనకి మంగోలియా నుంచి ఇది ఉంది నెక్స్ట్ సౌదీ అరేబియా నుంచి హర్రాత్ అండ్ జాంబియా నుంచి కఫ్యూ ప్లాట్స్ నెక్స్ట్ చిన్న మనా నెక్క నుంచి జింబాబే నుంచి ఉంది ఇవన్నీ కూడా మన పదకొండు అనే తొమ్మిది దేశాల నుంచి రికగ్నైజ్ అయినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఈ సంవత్సరానికి కానీ దీంట్లో అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్స్కి యాడ్ అవ్వడం జరిగింది అయితే ఫస్ట్ టైము జార్జియా నుంచి కానీ చార్డ్ నుంచి కానీ జార్జియా నుంచి కానీ జింబాబే నుంచి కానీ ఇంతకుముందు ఎప్పుడు రికగ్నైజ్ అవ్వలేదు ఇవి ఫస్ట్ అనమాట మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ లో ఆ లిస్టులోనే యాడ్ అవ్వడం ఫస్ట్ ఈ దేశాలు ఏవి చార్డ్ కానీ జార్జియా కానీ జాంబే కానీ సో మనకి అలెజానే రివర్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి డెడ్లీ కానీ జార్జియా నుంచి అండ్ జాంబియా నుంచి కఫ్యూ ప్లాట్స్ కానీ అండ్ చార్డ్ నుంచి సైనా ఔరా కానీ ఈ మూడు అనేటివి రికగ్నైజ్ అవ్వడం జరిగింది ఇది ఫస్ట్ టైం అన్నమాట మనకి మూడు దేశాల నుంచి బయోస్పీ రిజర్వ్ యునెస్కో లిస్ట్కి యాడ్ అవ్వడం ఓకే ఇండియాలో ఉన్నటువంటి బయస్పీ రిజర్వ్స్ ఏంటంటే మనకి ఇండియాలో పద్దెనిమిది బయోస్పియర్ రేజర్స్ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో టోటల్ ఎయిటీన్ బయోస్పియర్ రేజర్స్ ఉన్నాయి ఇండియాలో ఉన్నటువంటి ఎయిటీన్ బయస్పీ రేజర్స్లో చూసుకుంటే కోల్డ్ డెజర్ట్ కానీ కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్ నందాదేవి ఉత్తరాఖండ్ కాంచాజంగా సిక్కిం మానస్ అస్సాం నోక్రేక్ మేఘాలయ పన్నా మధ్యప్రదేశ్ అచానక్ మన ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది పశ్చిమహి మధ్యప్రదేశ్ సుందర్బన్ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ సిమ్లిపాల్ ఒడిస్సా నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ అండ్ నెక్స్ట్ నీలగిరి తమిళనాడు నెక్స్ట్ అగస్త్యమలై కేరళ గల్ఫా ఆఫ్ పన్నర్ తమిళనాడు శేషచలం ఆంధ్రప్రదేశ్ ఇలా పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో కానీ ఈ పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఉంటాయి దీంట్లో మరి మన మన భారతదేశం నుంచి ఎన్ని మనకు అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్లో ఉన్నాయి అంటే పన్నెండు ఉన్నాయి సో పద్దెనిమిదిలో అవుట్ ఆఫ్ ఎయిటీన్లో ఓకే అవుట్ ఆఫ్ లో ట్వెల్వ్ రికగ్నైజ్ అయ్యి ఉన్నాయి దాంట్లో ఒకటి నందాదేవి సో నందాదేవి అనేది ఆల్సో మ్యాన్ ఆఫ్ మ్యాన్ అండ్ బయోస్పీర్ ప్రోగ్రామ్లో పార్ట్ నెక్స్ట్ కాంచాజంగా కూడా రికగ్నైజ్ చేయబడింది నెక్స్ట్ అంటే నోక్రెక్ కూడా రికగ్నైజ్ చేయబడింది సుందర్బన్ కూడా రికగ్నైజ్ చేయబడింది సింబ్లిపాల్ రికగ్నైజ్ చేయబడింది అచానకమన్ రికగ్నైజ్ చేయబడింది పచమర్హి రికగ్నైజ్ చేయబడింది గల్ఫ్ ఆఫ్ రికగ్నైజ్ చేయబడింది నీలగిరి రికగ్నైజ్ చేయబడింది నెక్స్ట్ అగస్త్యమలై కూడా రికగ్నైజ్ చేయబడింది ఎవరి ద్వారా యునెస్కో ద్వారా రికగ్నైజ్ చేయబడ్డాయి భారతదేశం నుంచి పన్నెండు అవుట్ ఆఫ్ పద్దెనిమిది బయోస్పీ రిజర్వ్లో మనకి పన్నెండు బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఈ యునెస్కో ద్వారా రికగ్నైజ్ చేయబడ్డాయి మన అయితే నేను మార్క్ చేశాను నందాదేవి కానీ కాంచన్జంగా కానీ నోక్రెక్ కానీ సుందర్బాన్ కానీ సిమ్లిబాల్ కానీ పన్నా కానీ పచమరీహి కానీ సో ఇవి గల్ఫ్ ఆఫ్ మన్నార్ కానీ అగస్తమలై కానీ నీలగిరి కానీ ఇవి యునెస్కో ద్వారా రికగ్నైజేషన్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ద సో ఎయిటీన్ టువెల్వ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఫ్రమ్ ద ఇండియా వాట్ ఇస్ బయోస్పియర్ ద లార్జెస్ట్ ఏరియా ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ద అనిమల్స్ ఏదైతే ఉందో దాన్ని మనం పెద్ద బయోస్పియర్ రిజర్వ్స్ అని పిలుస్తుంటాం ఇలా నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్లో మనకు స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో ఇండియాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ మేము చూసుకోవచ్చు కోల్డ్ డిజర్ట్స్ నందాదేవి కాంచన్జంగా సిక్కిం మానస్ అస్సాం దిబ్బు సాయికోవా దేహాంగ్ అండ్ దెబాంగ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నోక్రెక్ కానీ సుందర్బాన్ కానీ సిమ్లీపాన్ కానీ మార్ కానీ శేషాచలం గల్ఫ్ ఆఫ్ మన్నార్ గ్రేట్ నికోబార్ సో ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి ఏంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఉన్నటువంటి పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా అస్సాంలో అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏంటి పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా ఏంటి ఇండియాలో ఉన్నటువంటి ఏంటి ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ ఒకసారి చూసుకోండి మీరు ఇవన్నీ కూడా ఎయిటీన్ బయోస్పియర్ రిజర్వ్స్ కోల్డ్ డిజర్ట్స్ హిమాచల్ ప్రదేశ్ నందాదేవి ఉత్తరాఖండ్ కంచ మానస్ దిబ్రూ సాయికోవా దిహాంగ్ అండ్ దిబాంగ్ ఓకే గుర్తుపెట్టుకోవాలి దిహాంగ్ అండ్ దిబాంగ్ ఇది అస్సాం ఇది దిబ్రూ సాయి దిబ్రూ సాయికోవా కూడా అస్సామే రెండు గ్లోబల్ ఎవబిలిటీ ఇండెక్స్ సిటీ అనేది నివసించడానికి అమోద్య యోగంగా ఉంది గ్లోబల్ ఎబిలిటీ ఇండెక్స్ దాన్ని సో మనకి యూరోపియన్ సారీ ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనియన్ సో ఎకనామిక్స్ ఇంటెలిజెంట్ యూనియన్ ఆర్గనైజేషన్ అనేది దాదాపు మనకి ముప్పై ఇండికేటర్ తీసుకుంది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు తీసుకొని మనకి ఈ ఏ సిటీ అనేది ఎక్కువ మొత్తంలో నివసించడానికి అమోద్య యోగంగా ఉంది అనే దాన్ని ఇండెక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది దట్ ఈస్ అబిలిటీ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ దట్ రికవరీ అండ్ ద హార్డ్షిప్స్ అనే పేరుతోటి మనకి రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది దట్ గ్లోబల్ లేబలిటీ ఇండెక్స్ సో ఈ గ్లోబల్ లేవబిలిటీ ఇండెక్స్ ని పారామీటర్స్ ప్రకారం స్టెబిలిటీ ఆఫ్ ద సిటీ హెల్త్ కేర్ ఆఫ్ ద సిటీ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద సిటీ ఎడ్యుకేషన్ ఆఫ్ ద సిటీ అండ్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఫైవ్ పారామీటర్స్ ఆధారంగా మనకి ఏ సిటీ అనేది ఎక్కువ మొత్తంలో నివసించడానికి ఆమోదయోగంగా ఉందని చెప్తుంటే మనకి ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ వియాన్న అనేది దాదాపు తొంభై తొమ్మిది మార్కులతోటి ఒకటో ప్లేస్ లో ఉంది ఇది ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ వియాన్న సెకండ్ ప్లేస్లో మనకి డెన్మార్క్ క్యాపిటల్ సిటీ కోపెన్ ఉంది థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ జూరిచ్ అనేది ఉంది సో అంతకుముందు న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ ఉండేది కానీ ఇప్పుడు చాలా న్యూజిలాండ్ లిస్ట్లోనే లేకుండా వెళ్ళిపోయింది సో కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా టాప్ త్రీ అనమాట ఇది యూఎనా కానీ నెక్స్ట్ అంటే కోపెన్ హగన్ కానీ స్విట్జర్లాండ్ కానీ ఇవి టాప్ త్రీ కంట్రీస్ అనమాట సో ఇవన్నీ పారామీటర్స్ పైన స్టెబిలిటీ కానీ హెల్త్ కేర్ కానీ కల్చర్ ఎన్విరాన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెక్స్ట్ స్టెబిలిటీ కానీ ఇవన్నీ బేసిస్ పైన మనకి ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి టాప్ టెన్ పొజిషన్స్ తీసుకుంటే మనకి ఈ కండిషన్స్లో ఉన్నాయి మన ఇండియా నుంచి ఒకటను ఉందా లేదు టాప్ టెన్ ఒక్కటి కూడా లేదు మనకి ఓకేనా ఇవన్నీ కూడా టాప్ టెన్ it is. నెక్స్ట్ తీసుకుంటే లీస్ట్ చెత్త అనమాట అసలు నివసించడానికి అనుకూలంగా లేనిది సిరియా క్యాపిటల్ సిటీ డెమస్కస్ నూట డెబ్బై రెండవ ర్యాంక్ లో ఉంది సిరియా క్యాపిటల్ సిటీ డెమస్కస్ దాని తర్వాత నైజీరియాలోని సిటీ లాగోస్ అనేది వన్ సెవెంటీ వన్ ఉంది ఆ తర్వాత లిబియా క్యాపిటల్ సిటీ ట్రిపోలి వన్ సెవెంటీ ప్లేస్లో ఉంది మనకి ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్ వన్ సిక్స్టీ త్రీ సో ఇది బాటమ్ టెన్లో ఉన్నటువంటి సిటీలు సో లోని చూడండి పాకిస్తాన్లోని చెత్త కరాచీ కూడా నివసించడానికి అనుకూలంగా లేని సిటీ అండ్ బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకా కూడా నివసించడానికి అనుకూలంగా లేని సిటీలలో చాలా లీస్ట్లో ఉన్నాయి మనకి ఇవి చాలా లో ఉన్నటువంటి సిటీస్ ఇవి చాలా బాటంలో ఉన్నది అంటే సిరియా క్యాపిటల్ సిటీ డెమోస్కస్ అండ్ వియన్నా ఆస్ట్రియా అనేది ఈ టాప్ టెన్ లో ఉన్నటువంటి ఈ బాటమ్ టెన్ లో ఉన్నటువంటి సిటీస్ మనకి ఎలిజబిలిటీ నెక్స్ట్ చూసుకుంటే ఈ వియన్న అనేది నైన్టీ నైన్ పాయింట్ కోపెన్ హగన్ జ్యూరిస్ ఇవన్నీ కూడా టాప్ టెన్ లో ఉన్నాయి సో సిరియా క్యాపిటల్ సిటీ లాస్ట్లో ఉంది మనకి ఉక్రెయిన్ ఉక్రెయిన్ యొక్క సార్ ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ అనేటువంటి కీవ్ ని మనము దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు ఈ సంవత్సరం ఈ లిస్ట్లో ఇన్క్లూడ్ చేయలేదు ఎందుకంటే అది కూడా టాప్ టెన్ లో ఉండేదే కీవ్ బట్ ఏంటిదంటే రష్యా అనేది ఇన్వేడ్ అవ్వడం వల్ల అక్కడ యుద్ధ వాతావరణం నెలకోవడం వల్ల కీవిని మనం కన్జర్వేషన్లోకి తీసుకోలేదు ఈ సంవత్సరము మనం ఇండెక్స్ ప్రిపేర్ చేసినప్పుడు నెక్స్ట్ దీంట్లో మరి ఈ మొత్తము ఈ అన్ని సిటీస్ తీసుకున్నప్పుడు వన్ సెవెంటీ టూ సిటీస్ తీసుకున్నప్పుడు మన భారతదేశ వన్ సెవెంటీ త్రీ సిటీస్ తీసుకున్నప్పుడు దీంట్లో ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది అని కనుక అబ్జర్వ్ చేస్తే నూట డెబ్బై నూట పన్నెండవ పొజిషన్లో మనకి ఇది ఉంటే నూట పదిహేడవ ప్లేస్లో ముంబై ఉంది ఇక్కడ ఢిల్లీ సో ఢిల్లీ అనేది వన్ వన్ టువెల్వ్ ప్లేస్లో ఉంటే మనకు ముంబై అనేది వన్ వన్ సెవెంత్ ప్లేస్లో ఉంది మనకి హండ్రెడ్ దాటిపోయినా వన్ సెవెంటీ త్రీలో ఈ చెత్త కంట్రీలలో మనం చూసుకుంటే ఈ సిరియా ఏదైతే ఉందో వన్ సెవెంటీ టూ కీవ్ అనే దాన్ని మనం పక్కన పెట్టేస్తాం అందుకోసం అది అలా ఉంది మనం కీవ్ని తీసుకోలేదు అనమాట ఈ సంవత్సరం ఓకే రైట్ ఎందుకంటే వన్ సెవెంటీ త్రీ నుంచి మైనస్ వన్ ఏది కీవ్ అనేది తీసుకోలేదు సో అలా తీసుకుంటే మనకి సో ఇప్పుడు న్యూఢిల్లీ సో న్యూఢిల్లీ ఎంత వన్ వన్ ట్వెల్త్ ర్యాంక్లో ఉంది టోటల్గా వన్ వన్ సెవెంత్ ర్యాంక్లో ముంబై ఉంది మనకి ఓవరాల్గా సిటీస్లో ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ప్రిపరేషన్ అంటే యూనిట్లో మనకి ఓకే సో ఇది వరల్డ్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనమాట అక్కడ ఉన్నటువంటి ఏంటిది ఆ సిటీకి ఉన్నటువంటి స్టెబిలిటీ కానీ హెల్త్ కేర్ కానీ కల్చర్ ఎన్విరాన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆధారంగా తీసుకున్నప్పుడు ఇండెక్స్ లో తీసుకున్నప్పుడు నూట డెబ్బై మూడు సిటీస్ తీసుకొని కీవన్ పక్కన పెడితే నూట డెబ్బై రెండు అయినాయి దాంట్లో తీసుకుంటే మనకి అత్యంత చెత్త ర్యాంకులలో ఇండియా ఉంది నూట పన్నెండు నూట పదిహేడో ప్లేస్లలో ఉన్నాయి ఢిల్లీ అండ్ ముంబై ఓకేనా గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు మనకి ఇది సో ఇది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు యూరోపియన్ ఇంటెలిజెన్స్ యూనిట్ కాదు ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఏంటిది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ నివసించడానికి ఆమోద్యయోగంగా ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏమంటే గ్లోబల్ లేవబిలిటీస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది మనకి ఓకేనా సో గుర్తుపెట్టుకోవాలి ఇది గ్లోబల్ లేవబిలిటీ ఇండెక్స్ Next year. రెన్యూబుల్ ఎనర్జీ స్టాటస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఏ దేశంలో గ్లోబల్ స్టాటస్ రిపోర్ట్ ఆఫ్ ద రెన్యువబుల్ దీన్ని రెంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అని కూడా అంటాం లేదంటే రెన్యూబుల్ టూ థౌసండ్ ట్వంటీ టూ సో గ్లోబల్ స్టాటస్ ఆఫ్ ద వాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రపంచంలో రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఏంది కథ అనేది మనం చూస్తే మనకి ద రెన్యూబుల్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ గ్లోబల్ స్టాటస్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది ఈ రిలీజ్ చేసిన దాని ప్రకారము రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అంటే గడిచిన పోయిన సంవత్సరంలో పోయిన సంవత్సరంలో ఏ దేశంలో ఎక్కువ మొత్తంలో రెన్యూబుల్ ఎనర్జీ అడిషన్ జరిగింది అంటే చైనాలో వన్ థర్టీ సిక్స్ గిగా వాట్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్లో ఫార్టీ త్రీ గిగా వాట్స్ థర్డ్ ప్లేస్లో ఇండియా ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ గిగా వాట్స్ తోటి ఇండియానే థర్డ్ ప్లేస్లో ఉంది ఎక్కువ మొత్తంలో ఏంటిది రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ ఇవి బయోమాస్ ఎనర్జీ కానీ ఇవి ఉంటాయి కదా ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మొత్తంలో ఈ ఎనర్జీస్ని యాడ్ చేసినటువంటి సి దేశాలలో ఏ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్ లోపల టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎక్కువ మొత్తంలో మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ గిగా వాట్స్ తోటి ఇండియానే థర్డ్ ప్లేస్లో ఉంది విత్ అడిషన్ ఆఫ్ సో ద ఎనర్జీ చైనా అనేది ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అకార్డింగ్ టు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇది రెన్యూలేబుల్ గ్లోబల్ స్టార్టస్ రిపోర్ట్ ఓకేనా రైట్ బై ద రెన్యూబుల్ ఎనర్జీ కమ్యూనిటీ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి రిపోర్ట్ ఓకే రైట్ సో ఒకవేళ ఇండియా కనుక ర్యాంక్స్ కనుక చూసుకుంటే మనకి బయోపవర్ కెపాసిటీలో లేకుంటే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలో టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలో ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది అన్ని ఎనర్జీస్ కలుపుకుంటే సో ఇన్క్లూడింగ్ ద పవర్ నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎక్స్క్లూడింగ్ ద పవర్ ఎక్స్క్లూడింగ్ హైడ్రో పవర్ తీసుకుంటే కూడా ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది టోటల్గా రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది ఏముంది ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇంక్లూడింగ్ పవర్ ఆర్ ఎక్స్క్లూడింగ్ హైడ్రో పవర్ రెండిటల్లో ఫోర్త్ ప్లేస్లో అనేది ఉంది నెక్స్ట్ మనం తీసుకుంటే నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ పర్ క్యాపిటా ఒక పర్సన్కి ఎంత సో రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉందంటే మనం టాప్ ఫైవ్లో కూడా లేము మనం ఓకే నెక్స్ట్ బయో పవర్ కెపాసిటీ సో దానిలో చైనా బ్రెజిల్ తీసుకుంటే మనం మళ్ళీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం బయోపవర్ కెపాసిటీ జియో థర్మల్ ఎనర్జీలో జియో థర్మల్ ఎనర్జీలో మనం ఎక్కడ లేము టాప్ ఫైవ్లో కూడా లేము జియో థర్మల్ ఎనర్జీలో నెక్స్ట్ హైడ్రోపవర్ కెపాసిటీలో కూడా మనం టాప్ ఫైవ్లో లేం నెక్స్ట్ సోలార్ పవర్ కెపాసిటీలో ఇండియా అనేది ఎక్కడ ఉంది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంది సోలార్ పవర్ కెపాసిటీ లోపల ఎవరు ఇండియన్ నెక్స్ట్ విండ్ ఎనర్జీలో కూడా ఎక్కడ ఉన్నాం మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం విండ్ ఎనర్జీలో అన్నిట్లలో ఫోర్త్ ప్లేస్లోనే ఉన్నాం ఓవరాల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇన్క్లూడింగ్ హైడ్రోపవర్ అయినా ఫోర్త్ ప్లేస్లోనే రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్స్క్లూడింగ్ హైడ్రోపవర్ అయినా ఫోర్త్ ప్లేస్లోనే విండ్ ఎనర్జీలో ఫోర్త్ ప్లేస్లోనే సోలార్ ఎనర్జీలో కూడా ఫోర్త్ ప్లేస్లోనే ఉన్నాం మనం ఇది ఇండియా యొక్క ర్యాంకింగ్స్ కానీ ఇక్కడ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి రెన్యూబుల్ ఎనర్జీ టాప్ ప్రొడ్యూసర్ ఎవరు చైనా హైడ్రోపవర్ ఎక్స్క్లూడింగ్ హైడ్రోపవర్ చైనానే నెక్స్ట్ బయోపవర్ కెపాసిటీ చైనానే నెక్స్ట్ జియో థర్మల్ ఒక్కటే ఇక్కడ యూఎస్ఏ ఉంది మిగతా అంతేంటి మళ్ళీ చైనా హైడ్రో పవర్ కెపాసిటీ చైనా సోలార్ పవర్ కెపాసిటీ చైనా ఓకేనా విండి పవర్ కెపాసిటీ చైనా నీకు ఒక్క హైడ్రో పవర్ అండ్ ఎనర్జీ మాత్రమే నీకు ఎవరున్న యునైటెడ్ స్టేట్స్ అనేది ఉంది ఒక జియో థర్మల్ సారీ జియో థర్మల్ ఒక జియో థర్మల్లో మాత్రమే మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మిగతా అన్నిట్లలో చైనానే ఉంది మనకి ఓకే అది గుర్తుపెట్టుకోవాలా సో ఒక ఇంపార్టెంట్ అనేది సో ఇండియా అనేది దేంట్లో అయినా ఏముంది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇండియా అనే దేంట్లో అయినా ఫోర్త్ ప్లేస్లో ఉంది మనకి సో ప్రపంచంలో రెండు వేల పదకొండు సంవత్సరంలో చూసుకుంటే అరవై ఎనిమిది శాతం అనే మనకు ఫాజిల్ ఫ్యూల్స్ ద్వారానే మనకి ఎనర్జీ ప్రొడక్షన్ జరిగింది అరవై ఎనిమిది శాతం ఫాజిల్ ఫ్యూల్స్ అద ప్రొడక్షన్ జరిగితే జస్ట్ ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే మనకి రెన్యూబుల్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఇప్పుడు చూసుకుంటే జస్ట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది దేని నుంచి రెన్యూబుల్ ఎనర్జీ నుంచి స్టిల్ సిక్స్టీ టూ పర్సెంట్ అనేది ఫాజిల్స్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అయిన హైడ్రోపవర్ నుంచి టెన్ పర్సెంట్ అయిన సోలార్ అండ్ విండ్ ఎనర్జీ నుంచి బయో ఎనర్జీ నుంచి ఇలా ప్రొడ్యూస్ అవుతుంది గా చూసుకుంటే ఈ రోజు కూడా ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది కూడా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది ఇంకా మనకి సో భారతదేశంలో జస్ట్ సారీ ప్రపంచంలో సో ఇది ట్వంటీ పాయింట్ ఫోర్ నుంచి ఎంత పెరిగింది జస్ట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్కి మాత్రమే పెరిగింది దేని యొక్క ప్రొడక్షన్ ఎలక్ట్రిసిటీ యొక్క ప్రొడక్షన్ త్రూ ద వాట్ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా తీసుకొని ప్రపంచంలో ఇంత ప్రొడక్షన్ జరుగుతుంది స్టిల్ ఈ రోజు కూడా ఇంకా అరవై రెండు శాతం ఎనర్జీ ప్రొడక్షన్ అనేది దేని ద్వారా జరుగుతుంది మనకి సో స్టిల్ ఇంకా ఫాజిల్ ఫ్యూల్స్ ద్వారానే వాడుతున్నాం జస్ట్ ప్రపంచం మొత్తం కూడా జస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ మాత్రమే ప్రొడక్షన్ జరుగుతుంది దేని ద్వారా రెన్యూబుల్ దాటి సోలార్ ఎనర్జీ ద్వారా హైడ్రో ఎనర్జీ ద్వారా కానీ విండ్ ఎనర్జీ ద్వారా కానీ బయో ఎనర్జీ కానీ జియోథర్మల్ ఎనర్జీ గాని ఇలాంటి అన్ని ఎనర్జీ కాంబినేషన్ అంతా కలిపితే ప్రపంచం మొత్తం ఎంత ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఇంకా సిక్స్టీ టూ పర్సెంట్ అనేది స్టిల్ వీఆర్ యూజింగ్ దజిల్ ఫ్యూల్స్ వాడుతున్నట్టు మనకి రెండు టూ థౌజండ్ ట్వంటీ వన్ రిపోర్ట్ అనేది చెప్తుంది మనకి అలానే మనకి నెట్ జీరో అంటే రెండు వేల ముప్పై నాటికి నెట్ జీరోకి రీచ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ మీన్ బై నెట్ జీరో మన దగ్గర ప్రొడ్యూస్ అవుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ చేస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ మనము అబ్జార్వ్ చేసుకుంటున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కెపాసిటీ కానీ రెండు ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి ఈక్వల్ అవ్వడానికి మనం ఏమంటాం నెట్ జీరో అంటాం నెట్ జీరో ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ అ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ షుడ్ బి ఈక్వల్ టు కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్షన్ దాన్ని మనం ఏమంటాం నెట్ జీరో అంటాం రెండు వేల ముప్పై సంవత్సరానికి కనుక మనం నెట్ జీరోకి రీచ్ అవ్వాలి అంటే మరి నెట్ జీరోకి రీచ్ అవ్వాలంటే వీ షుడ్ ప్రమోట్ ద వాట్ సోలార్ ఎనర్జీ ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీని కానీ ఎక్కువ మొత్తంలో విండ్ ఎనర్జీని కానీ ఇవన్నీ ఏం చేయాలి ప్రమోట్ చేయాలి మరి ఇది సోలార్ ఎనర్జీని కానీ విండ్ ఎనర్జీని కానీ జియో థర్మల్ ఎనర్జీని కానీ బయో ఎనర్జీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నిట్లను కూడా ప్రమోట్ చేయాలి మరి ఇవన్నిట్లను ప్రమోట్ చేయాలంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఒకటి నాటికి దాదాపు మనకు మూడు వందల పదిహేను గిగా వాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ యాడ్ చేస్తే కానీ మనకు సాధ్యం కాదు త్రీ వన్ ఫైవ్ గిగా వాట్స్ ఆఫ్ ద సో సోలార్ ఎనర్జీని అడిషన్ చేయాలి ఎక్స్ట్రాగా ఎప్పటికీ రెండు వేల ముప్పై నాటికి అంటే రాబోయే ఇంక ఎనిమిది సంవత్సరాలలో రాబోయే ఎనిమిది సంవత్సరాలలో మూడు వందల పదిహేను గిగా వాట్స్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీని అడిషన్ చేస్తే కానీ నెట్ జీరో టార్గెట్ని రీచ్ కాలే మనం అది చాలా కష్టం నెట్ జీరో టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇంత రీచ్ అవ్వాలంటే మనం ఎమిషన్ చేసేదంతా కూడా కి ఈక్వల్ అవైనప్పుడు నెట్ జీరో అవుతుంది చేయాలి అంటే మరి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ క్లోజ్ చేయాలి మరి థర్మల్ పవర్ ప్లాంట్స్ అవన్నీ క్లోజ్ చేయాలంటే ఆల్టర్నేటివ్ ప్రమోట్ చేయాలి వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అవన్నీ ఉన్నాయి ఇవి అన్నింటి ద్వారా ఎక్స్ట్రాగా ఇంకా త్రీ పాయి త్రీ వన్ ఫైవ్ గిగా వాట్స్ ప్రొడక్షన్ చేస్తే కానీ మనము నెట్ జీరోకి రీచ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి లేదు అన్నది ఏ రిపోర్ట్ అనేది చెప్తుంది మనకి ఏ రిపోర్టు రెండు ఎనర్జీ సో సిక్స్టీ టూ పర్సెంట్ అనేది ఇంకా ఫాజిల్ ఫ్యూల్స్ మీద డిపెండ్ అయిపోయింది మనకి ఇండియా యొక్క ర్యాంకింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓవరాల్గా దేంట్లో ఇక్కడ అన్నింటిలో చైనా ఉంది ఎక్సెప్ట్ జియో థర్మల్ ఎనర్జీ ఒక జియో థర్మల్ ఎనర్జీలోనే ప్రపంచంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు యుఎస్ఏ అండ్ మిగతా అన్నింటిలో చైనానే ఇండియా అనేది ఎక్కడ ఉంది ఫోర్త్ ర్యాంక్లో ఉంది విండ్ ఎనర్జీ అయినా సోలార్ ఎనర్జీ అయినా ఉన్న దాంట్లో ఫోర్త్ ర్యాంక్లో ఉంది మనకి ఓకేనా సో ఇది ఏ రిపోర్ట్ విలీచిన దాని ప్రకారం రెన్యూబుల్ సో టూ థౌసండ్ ట్వంటీ టూ గ్లోబల్ స్టార్ట్ రిపోర్ట్ పై రెన్యుల్ ఎనర్జీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ లాస్ట్ చేసి ఎంత సో మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ గిగా వాట్స్ అనేది యాడ్ చేసి మనకి థర్డ్ ప్లేస్ లో ఉంది ఒక టూ థౌసండ్ ట్వంటీ వన్ లోనే ఇంత అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీని ఏం చేసాం మనం అడిషన్ చేయడం జరిగింది